హాయ్ నా పేరు సతీష్ ఈ పదివ వారం ఎలిమినేట్ ఎవరు కాబోతున్నారు అనే దానికి సంబంధించి ఈ వీడియోలో చెబుతాను ఈ వారం ఓటింగ్ అయితే మామూలుగా జరగట్లేదు చాలా రసవత్తరంగా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బేవత్సంగా జరుగుతుందని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఇది ఈసారి జరుగుతున్న ఈక్వేషన్స్ కానీ ఎప్పుడు కూడా లేవు ఓటింగ్లో ఇంతవరకు చూసుకుంటే గత తొమ్మిది వారాల్లో చూసుకుంటే అయితే ఎప్పట్లాగో ఒక మెయిల్ పది వెబ్సైట్లకు సంబంధించి పోల్స్ పోల్స్తో పాటు యూట్యూబ్లో అట్లాగే మన న్యూస్ బౌల్ అండ్ మూవీ బౌల్ ఓటింగ్తో పాటు ఇతర యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ అన్నింటిలో జరిగే అనేకమైన పోల్స్ని పరిశీలించిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను అందుకే ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేషన్ అంచనా తప్పదు అని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఏ వారం కూడా నా ఎలిమినేషన్ అంచనా నా అనాలిసిస్ తప్పలేదు అట్లాగే ఈ వారం కూడా తప్పదు అని నేను అనుకుంటున్నాను అట్లాగే మీరు ఇప్పటికే మన న్యూస్ బాల్ ఛానల్ కమ్యూనిటీలో అలాగే మూవీ బాల్ ఛానల్ కమ్యూనిటీలు కూడా ఓటింగ్ పోల్స్ పెట్టడం జరిగింది మీరు కూడా ఓటింగ్ అయితే పార్టిసిపేట్ చేయండి మీ ఓటు ఎవరికనేది కూడా తెలియజేయండి అట్లాగే ఈ వారం కూడా ఐదుగురు మాత్రమే నామినేషన్లో ఉన్నారు కనుక వాళ్ళు అందరూ ఇప్పటి వరకు మంచి ఓటింగ్ తెచ్చుకున్న వాళ్ళే ఉన్నారు ఐదుగురు కూడా సన్ని సిరి రవి మానస్ కాజల్ ఈ ఐదుగురు ఎప్పుడు నామినేషన్లకు వచ్చినా సరే సేవ్ అయ్యేంత ఖచ్చితంగా సేవ్ అయ్యేంత ఓటింగ్ ఉన్నవాళ్ళే ఒకసారి కూడా లాస్ట్ లాస్ట్ ప్లేస్కి కానీ లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉండి డేంజర్ జోన్లో వాళ్ళైతే కాదు కాకపోతే ఈసారి కొన్ని పారామీటర్స్ కొంతమంది కంటెస్టెంట్లకు అనుకూలంగా మరికొంతమందికి ప్రతికూలంగా మారే దాంతో ఈసారి ఎలిమినేషన్ అనేది కేవలం కంటెస్టెంట్ల ఓటింగ్ బేస్డ్గానే కాదు హౌస్లో ఉన్న ఇతర కంటెస్టెంట్ల తాలూకా ఓటింగ్ బేస్డ్గా కూడా జరగబోతుంది అంతే అంటే నామినేట్ అయిన వాళ్ళ ఓటింగ్ బేస్డ్గానే కాకుండా నామినేట్ కాకుండా హౌస్లో ఉన్న వాళ్ళ కంటెస్టెంట్ల తాలూకా ఓటింగ్ బేస్డ్గా కూడా ఈసారి అయితే నామినేషన్ అదే ఓటింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది సో ఎలిమినేషన్ మీద వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ కూడా ప్రభావం అయితే చూపబోతుంది సో పదేవారం ఓపెనింగ్ ఓటింగ్లో ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ ఓటింగ్ పడుతుంది అనేది ఇప్పుడు చెబుతా సన్ని ఓటింగ్లో దూసుకుపోతున్నాడు సోమవారం నామినేషన్లు ముగిసిన తర్వాత నుంచి మంగళవారం వరకు సన్ని ఓటింగ్ అయితే మామూలు దూకుడుగా లేదు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది శాతం ఓటింగ్తో సన్నీ దూసుకుపోతున్నాడు వాస్తవంగా అయితే ఈ వారం నామినేషన్లో మానస్ కూడా ఉండడంతో సన్నీంగికి సన్నీకి అయితే ఓటింగ్ తగ్గుతుంది అనుకుంటే అసలు ఏమాత్రం తగ్గట్ల సేమ్ తొమ్మిదో వారం నామినేషన్లో ఉన్నప్పుడు ఎంత ఓటింగ్ పడుతుందో ఇప్పుడు కూడా అంతే ఉంది అందుకే ఈ వారం నో డౌట్ సన్నీ సేఫ్ జోన్లో ఉన్నాడు నెక్స్ట్ రెండు రెండో ప్లేస్లో ఉన్నది ఎవరంటే సిరి హనుమంత సిరికి సన్నికి మధ్య ఓటింగ్ కూడా పెద్దగా తేడా లేదు సిరికి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు శాతం ఓటింగ్ అయితే పడుతుంది కేవలం రెండు మూడు శాతం మాత్రమే సన్ని కంటే తక్కువలో ఉంటుంది ఈ వారం సిరి కూడా సేఫ్ అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లా ఎందుకు అంటే సిరికి ఈ వారం షణ్ముకు నామినేషన్లలో లేకపోవడం వల్ల ప్లస్ అవుతుంది వాస్తవంగా అయితే సిరికి ఎప్పుడు కూడా పది నుంచి పన్నెండు శాతం మధ్యలో మాత్రం ఓటింగ్ ఉండేది షణ్ముకి ఈ వారం లేకపోవడంతో అతని ఫ్యాన్ బేస్ మొత్తం ఓట్లను గుద్ది పడేస్తున్నారన్నది అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే కొన్ని పోల్స్లో సన్నీని కూడా బీట్ చేసేసి మరి సిరి ఓటింగ్ ఉంటుంది ఇది ఖచ్చితంగా సన్నీ ఫ్యాన్ బేస్ సపోర్ట్ వల్ల సారీ షణ్మకు ఫ్యాన్ బేస్ సపోర్ట్ వల్ల సాధ్యమవుతుంది అన్న వాళ్ళు కూడా ఎలాంటి డౌట్ కూడా అవసరంలా నెక్స్ట్ ఈ వారం మూడో ప్లేస్లో ఉన్నది ఎవరంటే రవి ఈయన ఓటింగ్ ఎట్లా ఉందంటే అనూహ్యంగా ఈయనకు కూడా ఓటింగ్ పెరిగినట్లు కనిపిస్తుంది రవికి ఈ వారం ఇరవై నుంచి ఇరవై నాలుగు శాతం మధ్యలో అయితే ఓటింగ్ పడుతుంది గతంలో ఎప్పుడు కూడా రవికి ఈ స్థాయిలో ఓటింగ్ అనేది జరగల ఈ వారం శ్రీరామచంద్ర నామినేషన్లో లేకపోవడంతో అతని ఫ్యాన్ బేస్ నుంచి కొంత ఓటింగ్ అయితే షేర్ అయితే జరుగుతుంది షేర్ చేయడం వల్ల రవికి ఇంత స్పష్టంగా ఆధిక్యత కనిపిస్తుంది అనిపిస్తుంది బిగ్ బాస్ లోపల సాధారణంగా ఎట్లా ఉంటుందంటే ఎవరెవరు ఫ్రెండ్స్గా ఉంటే వాళ్ళకి బయట కూడా ఒకరి ఓట్లు మరొకరికి షేర్ అవుతూ ఉంటాయి ఆ ఫ్యాన్స్ నుంచి వాళ్ళకి వాళ్ళకి హెల్ప్ దానికి షేర్ చేస్తూ ఉంటారు అందుకే ఈ వారం క్లియర్గా ఒకేసారి రవి ఓటింగు బాగా పైకి పెరిగింది గత వారంతో పోలిస్తే రవి ఓటింగ్ ఏకంగా ఐదు శాతానికి పైగా పెరగడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం సో నో డౌట్ ఈ వారం రవి కూడా తిరుగులేని ఆధిక్యంతో సేఫ్ జోన్లో ఉండబోతున్నాడు అన్నది అయితే కన్ఫర్మ్ ఇంకా ఈ వారం డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు మిగతా ఇద్దరు ఎవరెవరంటే కాజల్ మానసు వీళ్ళిద్దరు కూడా ఓటింగ్ మరీ తక్కువేం పడట్లేదు కాకపోతే వీళ్ళిద్దరు ఓటింగ్ ఇంచుమించు చాలా పోలీసులు సమానంగా ఉంటుంది కొన్ని చోట్ల ఒక పర్సంటేజ్ ఓటింగ్ మానస్కి ఎక్కువ ఉంటే మరో చోట ఒక పర్సంటేజ్ ఓటింగ్ అనేది కాజలకైతే ఎక్కువ ఉంటుంది అందుకే ఖచ్చితంగా ఈ వారం మానస్ లేదా కాజల్ వీళ్ళిద్దరిలో ఒకరు బయటకు వెళ్ళబోతున్నారు అనేది అయితే అర్థమవుతుంది వీళ్ళిద్దరిలో ఎవరికి ఎంత ఓటింగ్ పడుతుంది అనేది అయితే ఒకసారి పరిశీలిస్తే మానస్కు ఏ పోల్లో చూసినా సరే పదమూడు నుంచి పదిహేను శాతం మధ్యలో ఓటింగ్ అయితే పడుతుంది కాజల్కు కూడా ఇంచుమించు ఎక్కువ పోల్స్లో ఇలాగే పన్నెండు నుంచి పదిహేను శాతం వరకు ఓటింగ్ అయితే జరుగుతుంది సో వీళ్ళిద్దరికీ కొన్ని చోట్ల కనీసం ఒక శాతం ఓటింగ్ తేడా కూడా లేదు మిగతా ముగ్గురితో పోలిస్తే సన్ని రవి సిరి వాళ్ళ ముగ్గురితో పోలిస్తే మాత్రం వీళ్ళిద్దరికీ చాలా తేడా అయితే కనిపిస్తుంది ఓటింగ్లో మూడో స్థానంలో ఉన్న రవికి మానస్కు కాజల్కు మధ్యలోనే ఏకంగా పది శాతానికి పైగా ఓటింగ్ అయితే తేడా ఉంటుంది సో వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి డేంజర్ బెల్స్ అయితే మోగట్టే ఉన్నాయి ఈ వారం ఈ వారం కాజల్ మానస్ సన్ని వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కదా ఈ ముగ్గురు కూడా కలిసికట్టుగా నామినేషన్లో వచ్చేయడం కూడా వీళ్ళ ముగ్గురికి ఒకరి ఓటింగ్ ఒకరికి షేర్ చేసుకునే పరిస్థితి అయితే అభిమానులకు లేకుండా పోయింది ఎవరి ఓటింగ్ మరొకరికి షేర్ చేస్తే ఎక్కడ నష్టపోతారు అని చెప్పేసి ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకే ఓటింగ్ అయితే వేసుకుంటున్నారు సో వీళ్ళ మధ్య అయితే ఓటింగ్ షేరింగ్ అనేది జరగట్లా వీళ్ళకి ఒక్క ప్రియాంకకు సంబంధించిన ఓటింగ్ మాత్రమే షేర్ కావాలి ప్రియాంకకు అయితే మహా ఉంటే గట్టిగా ఉంటే ఆరు శాతం లోపే ఫిక్స్డ్ ఓటింగ్ అనేది ఉంది ఆ ఓటింగ్లో కొంతవరకు మానస్కు కూడా షేర్ అవుతున్నట్టయితే అర్థమవుతుంది ఎందుకంటే మానస్కు గతంలో సన్నీ నామినేషన్లో ఒక ఉన్నప్పుడు ఒక పది నుంచి పన్నెండు శాతం ఓటింగ్ అయితే జరుగుతుండేది ఈ వారం రెండు మూడు శాతం ఓటింగ్ పెరగడం కనిపిస్తుంది ఆ రెండు మూడు శాతం కూడా పింకీకి సంబంధించిన ఓటింగే షేరింగ్ అయితే జరుగుతుందని కూడా అర్థమవుతుంది అయితే இதே சமயములో కాజల్ కూడా గత వారంతో పోలిస్తే ఓటింగ్ బాగా పెరిగింది గత వారం ఆరు శాతం లోపే కాజలకు ఓటింగ్ పడగా ఈసారి ఏకంగా పన్నెండు శాతానికి పైగా ఓటింగ్ పడింది దీనికి ప్రధాన కారణం కాజల్పై ఈ వారం సానుభూతి పెరగడమేనని అనిపిస్తుంది ఎందుకంటే కాజల్ చాలా తెలివైన అమ్మాయి స్కెచ్లు వేసేస్తుంది ప్లాన్స్ గీసేస్తుంది స్ట్రాటజీస్ వేసేస్తుంది అని హౌస్ మేట్స్ అన్నంత సీన్ అయితే నిజంగా కాజలకు లేదు అనే విషయం అయితే స్పష్టంగా బయటకు తెలుస్తుంది ఎందుకంటే తాజా ఎపిసోడ్లో కాజల్ కనీసం ఆలోచన కూడా చేయలేకపోయింది గుడ్ శ్రీరామ్ తనను బయటకు తెచ్చాడు కాబట్టి అతని డీల్ ప్రకారం అతని కోసం ఆట ఆడాలి అతను చెప్పినట్టే వినాలి అనే మాదిరిగా సిరిని నామినేట్ చేసేసి సేవ్ చేద్దాం అనుకున్న లెక్క ఆలోచించింది అట్లాగే లాస్ట్లో రాముడు వేసిన బాణానికి బలైనట్టుగా ఆ బ్రహ్మాస్త్రం ఏదైతే వాడాడో షణ్ముఖ్తో స్వా చేసుకోవాలని మాదిరిగా లెటర్ కూడా కృతజ్ఞత తీర్చుకోవాలని మాదిరిగా దాంతో లాక్ అయిపోయింది ఇక్కడ సెల్ఫ్ గోల్ అయితే చేసుకుందని చెప్పాలి వాస్తవానికి టాస్క్లో మనం చూసుకుంటే ఎవరి చేతిలోకి కీ వచ్చినప్పుడు ఎవరి చేతిలో ఎవరి కోట్లోకి బంతి వచ్చినప్పుడు వాళ్ళు ఆట ఆడారు కానీ కాజల్ తన చేతిలో కీ వచ్చినప్పుడు పవర్ వచ్చినప్పుడు తనకు తన ఆటతో ఆడుకోలేదు అక్కడ కూడా శ్రీరామ్ ఆటే ఆడింది సో అదే ఆమెకి వారం దెబ్బ కొట్టబోతుంది కూడా అర్థమవుతుంది శ్రీకి ఆప్షన్ వచ్చినప్పుడు షణ్ముఖ్ చెప్పినట్టుగా స్ట్రాటజీ ప్రకారం ఆమె ఆట తను ఆడింది అట్లాగే పింకి తన ఆటతో ఆడింది అట్లాగే శ్రీరామ్ అట్లాగే రవి అందరూ ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు అని మాస్టర్తో కలిపి బట్ కాజల్ మాత్రమే బిస్కెట్ అయిపోయింది ఇక్కడ తన ఆటతో ఆడుకోలేక తన స్టాండ్ తను తీసుకోలేక తన తెలివితే ప్రదర్శించుకోలేక శ్రీరామ్ చేసిన స్కెచ్లో వచ్చిలో అడ్డంగా బుక్ అయిపోయింది ఇరుక్కుపోయింది ఇక్కడ మానస్ చెప్పినట్టు కొద్దిగా ఆలోచించి ఉండుంటే వేరే లెవెల్లో ఉండదు గేమ్ బట్ ఆమెకు ఆ తెలివి లేకపోయింది సో దానివల్ల పైగా హౌస్లో కూడా ఈ ఎపిసోడ్లో చూసుకుంటే సిరి శ్రీరామ్ రవి అనీ మాస్టర్ ఎక్కువ మంది టార్గెట్ ఈమె కనబడింది సో ఇవాళ నేపథ్యంలో కాజల మీద అయితే ఈ వారం అనూహ్యమైన సానుభూతి అయితే పెరిగింది సో అందువల్ల ఓటింగ్ అయితే ఒక ఫైవ్ పర్సెంటేజ్కి పైగా పెరిగింది ఇక్కడ శ్రీరామ్ తన బయటకు తెచ్చాడు కనుక డీల్ ప్రకారమే ఆడాలన్నట్టు ఆవిడ ఏదైతే ఒక స్టాండ్కి ఫిక్స్ అయిపోయిందో అక్కడే ఆవిడ ఆటను ఆవిడే సమాధి చేసుకున్నట్టు అయిపోయింది సో కాజల్ ఎంత అమాయకంగా గేమ్ ఆడుతుందో ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు మనకు అర్థమవుతుంది అనడానికి ఇది జనం కూడా గమనించినంత అయితే ఏం కాదు అందుకే కాజల్కి అమాంతం ఓటింగ్లో ఐదు శాతానికి పైగా గత వారంతో పోలిస్తే ఓటింగ్ పెరగడానికి ఇదే ప్రధానమైన కారణం ఈ వార్త ఏకీభూస్తూ ఒక లైక్ అయితే కొట్టండి అట్టగా కామెంట్ అయితే చేయండి దీని తర్వాత చూసుకుంటే ఇంకా మానస్ మానస్ కాజుల మేడకైతే ఈ వారం పదవ వారం ఎలిమినేషన్ వచ్చి బిగుసుకుపోవడానికి మరో ప్రధాన కారణం ఏంటంటే ఎదుటి గ్రూపుల్లో ఉన్న వాళ్ళలో కీలకమైన వాళ్ళు ఈ వారం నామినేషన్లోనికి రాకపోవడమే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో మూడు గ్రూపులు ఉంటే ఒక గ్రూప్ మొత్తం సన్నీ మానస్ కాజులు కలిసి నామినేషన్లోకి వచ్చేసింది కానీ ఎదుటి గ్రూప్లో ఒక్కో గ్రూపు నుంచి కేవలం ఒక్కొక్కరు నామినేట్ అయ్యారు అందుకే ఇక్కడ సిరి షణ్ముఖ్ జెస్సీ గ్రూపులో చూసుకుంటే ఈ అమ్మాయి సిరి ఒక్క ఆమె నామినేట్ అయింది కనుక షణ్ముఖ్ చేసి ఫ్యాన్ బేస్ ఓట్లు మొత్తం గంపగుతుగా పడుతున్న సిరికి దీంతో ఆమెకు నాకు తెలిసి ఆరంభం ఓటింగ్లోనే సన్నీ కంటే కొద్దిగా వెనకబడింది కానీ మంగళవారం సాయంత్రానికి అయితే సిరి ఓటింగ్ సన్నీని కూడా బీట్ చేసేసి టాప్ వన్లో ఉంటుందని కూడా అర్థమవుతుంది అది జరగడం కూడా ఖాయంగా కనిపిస్తుంది ఎందుకంటే ముగ్గురు ఓటింగ్ ఆమెకు షేర్ అవుతుందంటే ఖచ్చితంగా టాప్ రావడం అయితే ఖాయం ఇక్కడ షణ్ముఖ్తో పాటు జెస్సీ కూడా ఖచ్చితంగా గత వారం చూస్తే ఏడు శాతం వరకు ఓటింగ్ పడింది అందుకే ఆ ఓటింగ్ కూడా పడితే సిరికి లేదంటే ఎవరికి పడదు ఇందులో నో డౌట్ ఇంకా రవి టీంలో చూసుకుంటే శ్రీరామ్ ఓటింగ్ నేరుగా రవికి తప్ప మరొకరికి షేర్ అయ్యే ఛాన్స్ లేదు అనే మాస్టర్ ఉన్నా ఆమెకు రెండు మూడు శాతానికి మించి ఓటింగ్ లేదు కాబట్టి ఆ ఓటింగ్తో రవికి పెద్దగా ఒరిగిందేమి కానీ పెరిగేదేమి కానీ ఏమీ ఉండదు బట్ ఆయనకు కూడా సొంతంగా సానుభూతి కూడా క్రియేట్ అయింది అంత తెలియబెట్టి బుర్రపాటు చేసుకుని ఆడిన సరే లాస్ట్కి బకరా అయిపోతున్నాడు అంతిమంగా బలైపోతున్నాడు అని మాదిరిగా సో ఈయనకు కూడా కొంత సానుభూతి అయితే పెరిగింది వరుసగా ఎనిమిది వారాలు నామినేట్ అయ్యాడని కూడా అయితే శ్రీరామ్కు ఖచ్చితంగా పదిహేడు నుంచి పద్దెనిమిది శాతం ఓటు బ్యాంక్ ఉంది కదా దానిలో సగం షేర్ అయినా సరే రవికి ఓటింగ్ భారీగా జరుగుతుంది ప్రస్తుతం అదే జరుగుతుంది ఒపీనియన్ పోల్స్లో అన్నింటిలో ఆ పోల్స్ ట్రెండ్స్లో కూడా అదే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈ వారం ఎలా చూసినా సరే అయితే మానస్ లేదంటే కాజల్ ఇద్దరిలో ఒకరు బయటకు రాక తప్పని పరిస్థితి ఉందనేది నా అంచనా కాకపోతే ఒకే ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ ఒక్క ట్విస్ట్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదు బట్ వీళ్ళిద్దరిలో ఒకరి ఎలిమినేషన్ ఆపడం ఎవ్వరి తరము కాదు ఆ ఒక్క ట్విస్టే ఉంటుంది ఆ ట్విస్ట్ ఏంటంటే గత వారం ఉంటుంది 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 అని అనుకున్నది ఈ వారం ఉండేలా కనిపిస్తుంది జెస్సీ అనారోగ్య పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండడంతో అతను ఈ వారంలో నేడో రేపు బయటకు వచ్చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నది అనిపిస్తుంది దీనికి కొన్ని ప్రూఫ్స్ కూడా నేను చెబుతాను నేను గమనించినవి నేను పరిశీలించినవి గత సీజన్ల తాలకు అనుభవంతో నేను గుర్తు తెచ్చుకున్నవి అన్నీ కూడా మీకు గురించి చెబుతున్నది ఏంటంటే అతని హౌస్లో చూస్తుంటేనే ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది హెల్తీగా బాగా డౌన్గా ఉన్నాడని ఒకేసారి బయటకు తీసుకొచ్చేస్తే అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉందని ఇప్పటికే సినిమా ముందు వేసి లాంచ్ చేసి డాక్టర్ చికిత్స అందించేందుకు ఆ జరిగిన ఆ సీన్ కూడా ఒక బిట్టే ఆ బిట్టు వల్ల మామూలుగా మనకు చెప్పకపోయినా అవసరం లేదు మామూలు కంటెస్టెంట్స్ కాన్వర్జేషన్ చేసిన మనకు అర్థమైంది బట్ డాక్టర్ వచ్చారు మాట్లాడారు చికిత్స చేస్తారని మన ఆడియన్స్ ప్రధానంగా జెస్సీ ఫ్యాన్స్ కూడా చూడాలి యాక్సెప్ట్ చేయాలి ఆయన హెల్త్ అని అనుకోవాలి కనుక ఆ పర్టికులర్గా ఆ బిట్టు కూడా చూపించారు నిండా థర్టీ సెకండ్స్ కూడా లేని ఆ బిట్టు కూడా సో ఒకవేళ ఈ వారం జెస్సీ హెల్త్ ఇష్యూస్తో బయటకు వస్తే ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు ఎందుకంటే గత సీజన్లో నోయల్ తన హెల్త్ ఇష్యూస్తో బయటకు వచ్చాడు కదా ఆ వారం అమ్మరాజశేఖర్ మాస్టర్ అయితే ఎలిమినేషన్ రద్దు చేశారు నోయల్ కోరాడంటూ నాగార్జున చెప్పి మరీ ఆ వారం నో ఎలిమినేషన్ అంటూ ప్రకటించారు లేకుంటే ఆ వారం అమ్మరాజశేఖర్ బయటకు రావాల్సి ఉండేది ఈ వారం కూడా అదే జరిగే అవకాశాలు ఉన్నాయి కాకపోతే హండ్రెడ్ అని చెప్పలేం జెస్సీ నోటుతోనే పదో వారం వరకు ఉన్నాను ఇంకా చాలు ఇదే ఎక్కువ అనే మాదిరిగా ఎప్పటికే అన్నాడంటూ షణ్ముఖ నోటుతో కూడా ఈరోజు ఎపిసోడ్లో మనకు చెప్పడం చూపించడం కూడా జరిగింది దాని మీద సన్యమానస్ కాన్వర్జేషన్ కూడా మనకు చూపించారు సో ఆ తర్వాత సన్యమానస్ మధ్య కూడా దీని గురించి ప్రధాన చర్చ కూడా వచ్చింది కనుక ఇవన్నీ కూడా ఏంటంటే వరస సీన్స్ అన్నీ కూడా కావాలనే ప్రేక్షకులను సిద్ధం చేయడానికే చూపించినట్టుగా నాకు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి అట్లాగే జెస్సీ హెల్త్ ఇష్యూ లేకపోతే ఈ వారం మోస్ట్లీ కాజల్ ఆమె కాదంటే మానస్ బయటకు వెళ్ళిపోయే అవకాశాలు అయితే తొంభై తొమ్మిది శాతం ఉన్నాయి